సహోదరీ కోగిల చెన్నమ్మ గారు వారి యొక్క బంధు వర్గము వరుసగా కొన్ని ప్రోగ్రామ్స్ ను స్పాన్సర్ చేశారు. వారు బాండెడ్ స్లేవ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గా కర్నూలులో గుర్తించబడుతున్నారు. అది డాక్టర్స్ కుటుంబము మనమందరము ఆ బిడ్డల కొరకు ప్రార్థించాలి. దేవుడు వారిని నిండారుగా దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అంకుల్ ఆంటీ మీ ఆరోగ్యాలు బాగున్నాయా? షుగర్ బీపీ లేకపోతే కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు కంట్రోల్లో ఉంటున్నాయా? సరైన ఆహారాన్ని మీరు తింటున్నారా? లేకపోతే ఆకలి వేస్తుంది ఆశ కలుగుతుంది అని చెప్పి ఇష్టానుసారమైన ఆహారాన్ని తినుకుంటూ ఆరోగ్యం పైకి తెచ్చుకుంటున్నారా? మీ కుమారుడు కుమార్తె గురించి కూడా మీరు ఆలోచించాలి. మీ ఆరోగ్యాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి ఇంటికి ఎంతో ఆశీర్వాదకరం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు ప్రతి వారి జీవితంలో ఒక నిరీక్షణ మన జీవితాల్లో ఉంది కదా. నాకున్న పరిస్థితులు నాకున్న కష్టాలు నాకున్న బాధలు తొలగాలి అని చెప్పి ఒక నిరీక్షణలో జీవిస్తూ విశ్వాసంలో జీవిస్తూ ఉన్నవారు అనేకులు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న వారు ఉన్నారు. అవును, నా ఆర్థిక పరిస్థితి ఎప్పటికైనా మారుతుంది, నా అనారోగ్య పరిస్థితి ఎక్కడికైనా మారుతుంది, నా కుటుంబంలో శాంతి సమాధానాలు వైవాహిక జీవితంలో ఐక్యత అనేది ఎప్పటికైనా వస్తుంది అని చెప్పి విశ్వాసంతో నిరీక్షణలో జీవిస్తున్న వారు అనేకులు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నారు. అదేవిధంగా నిరీక్షణ కదిలిపోయి నిరీక్షణని కోల్పోయి ఉన్నవారు కూడా అనేకులు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నవారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బాధని చెప్పుకోవడానికి మీ నిరీక్షణని ఎందుకు కోల్పోతున్నారు అనేది తెలియ చేయడానికి మేమెంత నిరీక్షించినా మా జీవితాల్లో మారట్లేదు అనేది చెప్పుకోవడానికి ఎవరు లేక కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి తండ్రి లాంటి జోషన గారు, కుమారుడు లాంటి తోబుట్టు లాంటి బక్సింగ్ అనే నేను, కుటుంబము లాంటి యేసు అనుచరులు మీతోని ఎల్లప్పుడూ ఉందని మీరు మరవకండి. మీరు సంతోషంగా ఆరోగ్యంగా పరిశుద్ధంగా అతి ముఖ్యంగా విశ్వాస వీరులుగా మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. మనము నిరీక్షణలు ఎన్ని కోల్పోయినా నిరీక్షణలో ఎంత జీవిస్తున్నా మనము అవి నెరవేర్లేదని బాధపడి మన విశ్వాస జీవితంలోంచి మనం వెనుకకి వెళ్ళిపోయేవారు అనేకులు ఉన్నారు. కానీ మన జీవితాల్లో ఒక్కటి ఎల్లప్పుడూ గుర్తుకు పెట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి మనం పడుకునేటప్పుడు చాలా మంది అలారం పెట్టుకునే అలవాటు ఉంది. అవునా? ఎందుకు అలారం పెట్టుకుంటాం? ఒక నిరీక్షణ, ప్రతిరోజు ఉదయం మనము లెగుస్తామని. పడుకొని లేచే అంత వరకు ఆ నిద్రలో మనకు కూడా మనకి తెలియదు మనము లెగుస్తామో లేదో అనేది. కానీ ఒక నిరీక్షణ, ఆ అలారం మోగగానే నేను లెగుస్తాను, నేను లెగాలి అనే ఆలోచనతోనే మనం అంత నిరీక్షణ కలిగి ఉంటాం. అలాంటి నిరీక్షణనే మన కష్టాలలో, శ్రమలలో, మన బాధలలో, మన ఆశలలో, మన కలలలో మనము కలిగి ఉండాలి.
అబ్రహాం గారి జీవితాన్ని గాని మనం గమనిస్తే చూడని దేవుడియందు నమ్మకము కలిగి నిరీక్షణను కలిగి ఆయనను నమ్మి వాగ్దానపు దేశానికి ఆశీర్వదింపబడ్డ దేశానికి అతను బయలుదేరారు వారు కూడా ఆశీర్వదింపబడ్డారు ఈ రోజు నీ నా జీవితాలు అలాంటి జీవితము రావాలి అనగా విశ్వాసములో నిరీక్షణ కలిగి విదేయులుగా మనము జీవించాలి వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం వీలైన వారందరూ అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరిచి ఏకీభవించాలని అదే విధంగా మీరున్న ఈ కుటుంబ పరిస్థితులు వైవాహిక జీవితంలో ఆర్థికంగా అనారోగ్యంగా నిరీక్షణ కోల్పోయిన వారు విశ్వాసంలో తల్లడిల్లిపోయి విశ్వాసం కదిలిపోయి ఉన్న వారు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి తప్పనిసరిగా ఈ ప్రార్థనల ద్వారా ఈ వాక్యం వినడం ద్వారా మీ జీవితాల్లో ఒక మార్పు తప్పనిసరిగా వస్తుంది అనే నా నమ్మకం ప్రేమల మా తండ్రి పరిశుద్ధమైన మా ప్రభువా ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరనే ప్రభువా మా ప్రతి కష్టానికి ప్రతి బాధకి ప్రతి సమస్యకి ఆ మందు ఆ జవాబు మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరనే ఉందని మేము నమ్మి మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వస్తున్నాం యేసు అనుచరులగా ప్రభువా మేము భారంతో బాధ్యతగా విజ్ఞాపన చేస్తామని మాకు ప్రార్థన అవసరత ఇచ్చిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అవసరతని కూడా మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం ప్రభువా మీరు ఎన్ని గొప్ప కార్యాలు మీరు చేస్తారు మీరు వినే దేవుడు ప్రభువా మీరు మాట్లాడే దేవుడు మీరు స్పందించే దేవుడు ప్రభువా మీరు జోక్యము చేసుకుంటే ప్రతీదీ సాధ్యమనే విశ్వాసంలో మీ పరిశుద్ధమైన పాదాల ముందు వచ్చి ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థన అవసరతలలో ప్రభువా ప్రాముఖ్యంగా రాజేశ్వరి ప్రభువా 12 సంవత్సరాలు పాప ప్రభువా ఫిట్స్ వచ్చి బాధపడుతున్నారు అన్నపూర్ణమ్మ పెరాలసిస్ ఇచ్చి హాస్పిటల్ ఉన్నారు ఆ బిడ్డ స్వస్థత కొరకై బ్యూరా షాలోమ్ కొరకై ప్రభువా 22 సంవత్సరాలు సయాటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు లీనాదేవి గారు డెంగ్యూ ఫీవర్తో విజయలక్ష్మి గారు ప్రభువా వెన్నుపూస అరిగిపోయింది ఆ బిడ్డ స్వస్థత కొరకై ఆహాజ్ రాజు కొరకై ప్రభువా సోరియాసిస్ వల్ల కాళ్ళు చేతులు పగిలి రక్తము వస్తుంది ప్రభువా ఆ బిడ్డ స్వస్థత కొరకై క్రిటప్ప ప్రభా వృద్ధాప్యంలో ఉన్నారు కిడ్నీ ప్రాబ్లంతో బ్లడ్ తక్కువగా ఉంది ఏమీ తినడం లేదు ప్రభా బిడ్డ సంపూర్ణ స్వస్థత కొరకై సుజాత గారు గతంలో క్యాన్సర్ గెడ్డలున్నాయన్నారు ప్రభా బిడ్డ స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి స్వస్థత మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా భేదాభిప్రాయాలతోని అనుమానాలతోని ప్రభా వైవాహిక జీవితాలు కుటుంబ జీవితాలు చెల్లా చెదరమైపోయి ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూస్తుంటే ఐక్యతతోని వారి జీవితాలు నింపండి ప్రేమతోని వారు జీవితాలు నింపమని మేము వేడుకుంటున్నాం ప్రభువా ఎలాంటి తప్పులు చేసి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పులు చేస్తూ ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితంలో పశ్చాత్తాప అనుభవంని కూడా తీసుకొని రమ్మని మేము వేడుకుంటున్నాం యేసు అనుచరులగా ప్రభువా మేమందరము కలిసి మీ అందు విజ్ఞాపన చేస్తున్నాం ఏక మనస్సు ఏక ఆత్మ ఏక స్వరముతోని విజ్ఞాపన చేస్తున్నాం ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి కష్టాన్ని బాధని మీరు తొలగించండి మీకు సజీవ సాక్షులుగా వారిని మీరు నిలబెట్టమని మేము వేడుకుంటున్నాం ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన బాండెడ్ స్లేవ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కోగిల చెన్నమ్మ గారి కుటుంబం ఒక డాక్టర్స్ కుటుంబం మెగా సిటీ కర్నూలు నుంచి స్పాన్సర్ చేశారు ఆ కుటుంబం ఇన్ని ప్రోగ్రాంలు స్పాన్సర్ చేసినందువలన అనేకులు రక్షణ పొంది ఆత్మీయ మేలులు పొంది వారేవైనా తప్పులు చేస్తుంటే ప్రభువా ఆ తప్పులు మరీ సరిదిద్దుకొని తిరిగి దేవుళ్ళకి వచ్చే అవకాశాన్ని మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించినగాక మనము హీరోస్ ఆఫ్ ది బైబిల్లో అబ్రహాం గారి గురించి ధ్యానిస్తూ వచ్చాం దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు వారు స్పందించారు వారు నమ్మారు వారు విధేయత వారు చూపెట్టారు వారు ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు కానీ కుటుంబ ఒత్తిళ్లు బట్టి ఆరాను దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది కానీ వారు అక్కడే ఆగిపోయలేదు వెంటనే ఆరాన్ నుంచి దేవుడు చూపెట్టే దేశానికి వారు ప్రయాణము ప్రారంభించారు అనగా ఒక విశ్వాస యాత్రని వారు ప్రారంభించారు దేవుడు వారిని వారి దగ్గర ఉన్న దేశాన్ని బంధుమిత్రుని వారి తండ్రింటిని అన్నిటిని వదిలి రమ్మన్నారు ఎందుకు అనగా పాద జీవితంలోనే వారు జీవిస్తే అవి మళ్ళీ వారిని వెంబడించే అవకాశం ఉంది తిరిగి వారిని పాద జీవితానికే తీసుకెళ్లే అవకాశం ఉంది అని చెప్పి దేవుడు అవన్నీ వదిలి నన్ను వెంబడించు అని అన్నారు ఈరోజు నీ నా జీవితాల్లో కూడా
హారాను దగ్గర మన విశ్వాస యాత్ర ఆగిపోయి ఉంటే, కుటుంబ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, కుటుంబ కష్టాలు బట్టి హారాను దగ్గర ఆగిపోయి ఉంటే, ఈరోజు విశ్వాస యాత్రని మనం తిరిగి ప్రారంభిద్దాం. నీ నా జీవితాలు దేవుడి పిలుపుకి స్పందించాము, నమ్మాము, విధేయత చూపెడుతున్నాము, రక్షణ పొందాం, అన్ని బానే ఉంది. కానీ పాత జీవితాన్ని మనం వదులుకోలేకపోయి ఉంటే ఈరోజే ఆ పాత జీవితాన్ని మనము వదులుకుందాం. దేవుడు ఏం అడిగారు అబ్రహాం గారి నుంచి? దేవుడు అడిగేంది, నీ ఆస్తి అంతస్తులు, నీ చదువు, నీ దగ్గర ఉన్న ప్రతీది నాకు ఇవ్వు అని అన్నారా? లేదు. దేవుడు అన్న ఒకే ఒక మాట, నన్ను వెంబడించు. ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడికి కావాల్సింది ఒకటే, నీ నా విశ్వాసము, నీ నా విధేయత. దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశించట్లేదు. మన డబ్బు అవసరం లేదు, మన ఆస్తి అంతస్తులు, మన చదువులు, అందచందాలు కాదు, కేవలం మన ఆయన యందు విశ్వాసం, ఆయన యందు విధేయతని దేవుడు అడుగుతున్నారు. మనం అబ్రహాం గారి జీవితాన్ని గమనిస్తే చూడని దేవునికి, వినని దేవుడికి వారు స్పందించారు, వారు నమ్మారు, వారు విధేయత చూపెట్టారు. విధేయత ఏ విధంగా చూపెట్టారు అని అంటే, దేవుడు అక్కడ ఏ వివరాలు ఇవ్వలేదు. ఎందుకు రావాలి, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది ఏ వివరాలు ఇవ్వకుండా దేవుడు అన్న మాట ఒకటే, నన్ను వెంబడించు అని అన్నారు. నీ నా జీవితాల్లో కూడా మనం గమనించాలి, దేవుడిని మనం వెంబడించేటప్పుడు వివరాలు దేవుడు మనకి ఇవ్వరు. ఏ విధంగా ఆశీర్వదింపబోతున్నాను, ఏ విధంగా మీ కష్టాలని నేను తీర్చబోతున్నాను, ఎవరి ద్వారా మీ కష్టాలని నేను తీర్చబోతున్నాను, ఎవరి వాక్యము ద్వారా మిమ్మల్ని నేను బలపరచబోతున్నాను అనేది వివరాలు దేవుడు మనకి ఇవ్వరు. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి దేవుడు నాకు ఫలానా కలనిచ్చారు, లేకపోతే దేవుడు ఫలానా దర్శనాన్ని నాకు ఇచ్చారు, లేకపోతే దేవుడు ఫలానా వాక్యాన్ని, వాగ్దానాన్ని నాకు ఇచ్చారు, అది ఎలా నెరవేరుతుందని చెప్పి వివరాల కోసం మనము శ్రమించే అవసరము లేదు. కేవలం దేవుడిని మనం వెంబడించడం, స్పందించాలి, నమ్మాలి, విధేయత చూపెడితే దేవుడే మనల్ని నడిపిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం గారు దేవుడిని వెంబడిస్తూ దేవుడి ద్వారా ఆశీర్వాదాలు పొంది ఆయన కానాను దేశానికి వచ్చారు. ఆ కాలంలో కానాను దేశం అంత అభివృద్ధి చెందిన దేశము కాదు. కానీ అబ్రహాం గారు ఉర్రు నుంచి తర్వాత ఆరాన్ దగ్గరకు వచ్చే వరకు అవెంతో అభివృద్ధి చెందినవి, లేకపోతే వ్యాపార పరంగా అవెంతో అభివృద్ధి చెందిన ప్రదేశాలు. కానీ దేవుడిచ్చిన వాగ్దానము తరువాత ఎప్పుడైతే వారు కానాను దేశానికి వచ్చారో అక్కడ ఏ అభివృద్ధి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అబ్రహాం గారు చేసిన గొప్ప పని ఏంటిది అనగా, వారు దేవుడికి బలిపీఠము కట్టారు. ఎక్కడ అభివృద్ధి లేదు, నాకు ఆశీర్వాదాలు అయితే వచ్చాయి కానీ ఎక్కడ అభివృద్ధి లేదు, నాకు ఆశీర్వాదాలు అయితే వచ్చాయి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆశీర్వాదం తగ్గట్టు లేవు కదా అని చెప్పి వారు ఎక్కడ అనుమానము చూపెట్టలేదు. వారిని నమ్మారు కాబట్టి, విశ్వాసంతో విధేయత చూపెట్టారు కాబట్టి వారు దేవుణ్ణి అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బలిపీఠాలు కట్టి ఆరాధించడం అక్కడ మనము గమనిస్తాం. అబ్రహాం గారు బలిపీఠం కట్టారు. బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించేదానికంటే ముందుగా దేవుడు ఎందుకు అబ్రహాం గారిని అవన్నిటిని వదిలి రమ్మన్నారు, ఎందుకు అబ్రహాం గారిని దేవుడు అవన్నిటి నుంచి వేరు చేశారు అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు దేవుడు అలా చేశారు అనగా, కొన్ని విషయాలు మన జీవితాల్లో, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో, కొన్ని అలవాట్లు మన జీవితాల్లో దేవుడి నుంచి మనల్ని వేరు చేస్తాయి, దేవుడితోనున్న సంబంధాన్ని బలహీన పరుస్తుంటాయి. అందుకే దేవుడు అబ్రహాం గారిని అవన్నింటినీ వదిలి రమ్మన్నారు. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుస్తారు, మన అడ్రస్ని దేవుడు మార్చేస్తారు. అదేవిధంగా మనం అక్కడ గమనిస్తే దేవుడు ఎందుకు ఇవన్నిటి నుంచి వేరు కమ్మన్నారు అనగా, దేవుడితోని సంబంధాన్ని బలపరచడానికి. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుడు పిలుపుకి స్పందించి నమ్మి విధేయత చూపారో వారి జీవితం అంతా మారిపోయింది. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు గమనించాలి, దేవుడు పిలుపుకి మనం స్పందించాం కానీ ఇంకా మన జీవితాల్లో ఉన్న చెడు అలవాట్లని, చెడు మాటలని, చెడు దృశ్యాలు చూసే ఆ అలవాటని, లేకపోతే మన జీవితాల్లో మనల్ని బాధపరిచే పాత జ్ఞాపకాలని మనము ఇంకా వేరు చేసుకోలేకపోతున్నాం. ఎవరినైతే మనం అతిగా ప్రేమించి ఉంటాం, వారు మనల్ని మోసము చేసి వెళ్ళినా, లేకపోతే పరిస్థితులు బట్టి వారితో మనం దూరమైనా, వారిని మర్చిపోకుండా ఇంకా మనము జీవిస్తున్నాం. కానీ అవన్నీ ఏమి చేస్తున్నాయి అనగా, ఇవన్నీ పరిస్థితులు, ఇవన్నీ అలవాటు, ఇవన్నీ పాత జ్ఞాపకాలు, లేకపోతే ఓల్డ్ థాట్స్ అండ్ ఓల్డ్ మెమరీస్ ఆర్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మానవుడికి దేవుడు మధ్య ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దేవుడు అనే మాట, ఇవన్నిటి నుంచి నువ్వు వేరు చేసి నా దగ్గరికి రావాలి. అవును, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి వారు ఎలాంటి వయసులో ఉన్నా, ఇంకా మీరు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ఆ మాటలు కానీ, ఆ చేతలు కానీ, ఆ అలవాట్లు కానీ ఇంకా మీరు అవి నుంచి వేరు చేసుకోకుండా ఉండి ఉంటే ఈరోజు అవి మార్చుకోండి. దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాలలో ఆశీర్వాదాలు,
శాంతి సమాధానాలు తీసుకొని వస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వెన్ గాడ్ కాల్ సమ్ వన్ దేర్ హ్యాస్ టు బి ఎ సెపరేషన్, దట్ సెపరేషన్ ఇస్ ఫ్రమ్ అవర్ సిన్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అబ్రహాం గారు బలిపీఠాలు కట్టారు, అబ్రహాం గారు దేవుడిని ఎంతో ఆరాధిస్తూ వచ్చారు, దేవుడిని చూడకపోయినా ఆ దేవుడి గురించి వినకపోయినా వారు ఎంతో నమ్మకంగా విధేయులుగా వారు జీవిస్తూ వచ్చినప్పుడు, అక్కడ దేవుడితో ఉన్న సంబంధాలు ఎంతో బాగా ఉన్నప్పుడు, అంటే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అట్ దట్ టైం, అబ్రహాం గారు స్పందించారు, నమ్మారు, విధేయులుగా ఉన్నారు, అంతా బానే ఉంది. కానీ అక్కడ ఒక విశ్వాస పరీక్ష ప్రారంభమైంది. నాతో పాటు ఆదికాండం 12:10 అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. మనం కాని ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే, అట్ ద టైమ్ ఎ సివియర్ ఫమైన్ స్ట్రక్ ద ల్యాండ్ ఆఫ్ కానన్ ఫోర్సింగ్ అబ్రహాం టు గో డౌన్ టు ఈజిప్ట్. మనం ఇంగ్లీష్ బైబిల్లో కాని గమనిస్తే ఇక్కడ వర్ ఫోర్సింగ్ అని చెప్పి రాయబడ్డది, అనగా అక్కడున్న కరువు అనే ఒత్తిడిలో అబ్రహాం గారు ఏమి చేశారనగా ఐగుప్తు దేశానికి వారు ప్రయాణము ప్రారంభించారు. ఇక్కడ ఒక ప్రశ్న, అక్కడ అబ్రహాం గారు భయపడ్డారా భయపడలేదా, అబ్రహాం గారు దేవుడి చిత్తానికి అనుగుణంగా చేశారా చేయలేదా అనేది ఒక ప్రశ్న. మనం కానీ ఒకవైపు చూస్తే దేవుడు విగ్రహారాధన చేసి అబ్రహాం గారిని పిలిపించారు, వారిని నడిపించారు, వారిని బహుగా ఆశీర్వదించారు. ఆ ఆశీర్వదించి ఆ కానాను దేశం అంతగా అభివృద్ధి కాని దేశానికి వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ కరువు వచ్చింది, ఎంతో భయంకరమైన కరువు వచ్చినప్పుడు కూడా అబ్రహాం గారు ఏ కంప్లైంట్ అనేది చేయలేదు, ఎక్కడ కూడా విసకకుండా. కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట వారు కంప్లైంట్ చేయలేదు, సమయ స్ఫూర్తిని బట్టి వారికి ఉన్న తెలివితేటలను బట్టి వారు ఏమి చేశారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు అని చెప్పి కొంతమంది అంటారు. కానీ మనం ఇంకొక కోణం కూడా చూస్తే అక్కడ ఏ దేవుడైతే అబ్రహాం గారిని నడిపించి నన్ను వెంబడించాను అన్నారు, ఏ దేవుడైతే కానాన్ దేశానికి తీసుకొచ్చారో ఆ దేవుడు అబ్రహాం గారిని కరువు అనే సమయంలో సహాయము చేస్తారా చేయరా? చేస్తారు. ఏ దేవుడినైతే అబ్రహాం గారు ఆరాధిస్తూ బలిపీఠం కడుతూ ఉన్నారో ఈ అధ్యాయంలో గమనిస్తే దేవుడు అబ్రహాం గారికి ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నట్టు, లేకపోతే బలిపీఠాలు కడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న అబ్రహాం గారు దేవుణ్ణి అడిగినట్టు కూడా ఎక్కడ రాయబడలేదు. మనం ఇంకొక కోణంలో గమనిస్తే ఆ కరువు అనే దానిని చూసినప్పుడు కుటుంబ ఒత్తిడులు లేకపోతే అక్కడున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారు భయపడ్డట్టు మనము గమనించగలుగుతాం. ఎప్పుడైతే భయం అనేది విశ్వాసపు స్థానము తీసుకుందో, ఎప్పుడైతే భయం అనేది విశ్వాసాన్ని అధిగమించేసిందో, వారు సొంత నిర్ణయము, వారు సొంత తెలివితేటల మీద ఆధారపడి ఒక నిర్ణయం వారు తీసుకున్నారు. వారు ఏమి చేశారు? ఐగుప్తు దేశానికి వారు ప్రయాణము ప్రారంభించారు. అనగా కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఏంటిదంటే అబ్రహాం గారు ఎంతో తెలివిమంతులు, ఎంతో జ్ఞానవంతులు కాబట్టి సమయస్ఫూర్తితోనే అక్కడికి వెళ్ళారు అని చెప్పి. మనం ఇంకొక కోణంలో చూస్తే అబ్రహాం గారు భయపడ్డారు, అనగా వారికి ఒక ఇల్లు లేదు, హీ వాజ్ హోమ్లెస్ మ్యాన్, వారికి సంతానం లేదు, కేవలం లోతు గారు లేకపోతే ఇతర వారు వారితో రావడమే అక్కడ గమనిస్తాం. అంటే ఒక ఇల్లు లేని పరిస్థితిలో ఒక ఆశీర్వదింపబడ్డ అబ్రహాము గారు కూడా పరిస్థితులకి కరువుకి వారు భయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఐగుప్తు దేశానికి వెళ్ళాలనే నిర్ణయం జ్ఞానవంతుడు తెలివిమంతుడైన అబ్రహాం గారు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అనగా వారి జీవితాల్లో భయము అనేది ప్రవేశించింది కాబట్టి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రుడి మీదకి మొట్టమొదటిగా ఏ మానవుడు ఎల్లడాడు అనగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పి మనందరికీ తెలుసు, అవునా? చిన్ననాటి నుంచి మనం చదువుతున్నాం చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు ఎవరు అనగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని. కానీ ఆ కథలో ఇంకొక కోణం కానీ గమనిస్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కి పైకి ఇంకొక వ్యక్తి ఉన్నాడంట. వారందరూ ఒక టీమ్గా ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళారంట. చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎప్పుడైతే భూలోకం నుంచి సంప్రదించారు, మేము చంద్రుడి దగ్గరికి వచ్చేసాం, ఫలానా క్యాప్టెన్ మీరు దిగాలి, మీరే ఈ ప్రాజెక్ట్కి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మీరు దిగండి అని అన్నారంట. దిగండి అని అన్నప్పుడు ఆ క్యాప్టెన్ ఏమి చేశాడంటే, నేను కానీ దిగుతే ఈ చంద్రుడి మీద ఏ ఎక్కడ కూడా ఏ ఊపిరి అనేది ఉండదు కాబట్టి నేను దిగుతే మరణిస్తానేమో అని చెప్పి, లేకపోతే నాకేమైనా అయిపోతుందేమో అని చెప్పి ఒక భయముతో అతను దిగలేదంట. అనగా ఒక వైపులోంచి చూస్తే ఆయన సమయస్ఫూర్తి పరంగా
అదంతటి పరంగా చంద్రుడి వరకైతే వెళ్ళారు. కానీ ఎప్పుడైతే చంద్రుడిని చేరుకున్నాడు అక్కడున్న సమయాన్ని స్కూలంగా ఆయన తనకున్న జ్ఞానము తెలివి పరంగా భయపడి అతను ఏమి చేశాడు, ఆ చంద్రుడి మీద దిగడము అతను భయముతోని దిగలేదు. కానీ వెంటనే భూలోకం నుంచి ఒక సంప్రదింప కలిగినప్పుడు మెయిన్ క్యాప్టెన్ దిగట్లేదు కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నువ్వు దిగుతావా అని అన్నారట. దిగుతావా అనగానే అవును నేను దిగుతాను, నాకే భయం లేదు, నేను విశ్వాసంతో ఉన్న వ్యక్తిని, నేను ఇంత దూరం ఇక్కడి వరకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక అడుగు వేయడంలో నేనేమి భయపడట్లేదు అని చెప్పి ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి ధైర్యముతోని ఆ చంద్రుడి మీద దిగాడు. అనగా ఒక వ్యక్తి భయపడ్డాడు, ఒక వైపులోంచి చూస్తే సమయస్ఫూర్తి అతనుకున్న జ్ఞానము వివేకము లేకపోతే తెలివితేటలు బట్టి అక్కడ దిగుతే మరణిస్తాడేమో అని. కానీ ఇంకొక వ్యక్తి ధైర్యముతోని విశ్వాసముతోని దిగాడు, చరిత్రలో నిలిచిపోయాడు. ఏ మానవుడు చంద్రుడి మీద దిగుతాడనగా ప్రతి వారనే మాట నీల్ ఆర్మ్స్ట్రాంగే, కానీ అతనికి నాయకత్వం వహించిన ఇంకొక క్యాప్టెన్ పేరు ఎవ్వరు గమనించరు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా గమనించాలి, భయము అనేది అంత ప్రమాదకరమైనది. అబ్రహాం గారి జీవితంలో ఎప్పుడైతే కరువు అనేది వచ్చిందో ఆ కరువు ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చిందంటే ఆయన దేవుణ్ణి సంప్రదించడం కూడా, లేకపోతే దేవుడు ఆయనను వెళ్ళమంటున్నారో లేదో అనేది కూడా వారు విస్మయించి ఆ భయములో సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశానికి వారు బయలుదేరిపోయారు. అనగా విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితులు, ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ కూడా ఏమైంది? ఒకనొక పరిస్థితులు, ఒకనొకడు ఒత్తిడి సమయంలో వారు పరిస్థితులకి లొంగిపోయి భయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆ భయం ఎంత ప్రమాదము తీసుకొని వచ్చిందంటే వారికి ఐగుప్తు దేశాన్ని తీసుకొని వెళ్ళేటట్టు చేసింది. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి, ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వారు జ్ఞానవంతుల, లేకపోతే దిగని వారు జ్ఞానవంతుల. భయపడి దిగకుండా ఉన్న వారు ఈరోజు ఎవరు అతని గురించి మాట్లాడుకోలేరు. కానీ భయపడకుండా ధైర్యంతో విశ్వాసంతో ఉన్న వ్యక్తి గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి, బలిపీఠాలు కట్టి ఆరాధించి చూడని దేవుడు వినని దేవుడిని వెంబడించుకుంటూ వచ్చిన అబ్రహాం గారు కూడా భయానికి లొంగిపోయారు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి, మన వైవాహిక జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనకు ఎంతో భయాందోళన మనకు కలుగుతుండొచ్చు. మనకున్న ఒక భయం, ఈ పరిస్థితులు మారుతాయో లేదో, నా వైవాహిక జీవితంలో నీ భర్తకి నువ్వు భయపడుతున్నావేమో, అతను ఎంతో హింసించేవాడు అతను మారుతాడో లేదో ఏమో అని చెప్పి, లేకపోతే నీకున్న ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఒక భయం, ఈ అప్పులు నాకు తీరుతాయో లేదో అని చెప్పి, లేకపోతే నువ్వు చేసిన తప్పును బట్టి తమ్ముడు చెల్లెమ్మ నువ్వు సిగ్గుతోని భయపడుతున్నావేమో, నన్ను క్షమిస్తారో లేదో అని చెప్పి, ఇలాంటి భయము మధ్య మనము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే ఆ భయములో మనం ఉంటామో మన బ్రెయిన్ ఎంతో ఫాస్ట్గా వేగవంతంగా పనిచేస్తుంది, నిర్ణయాలు తీసుకునేటట్టు మనకు నడిపిస్తుంది. మనం అనుకోవచ్చు ఈ నిర్ణయం సరైన నిర్ణయమే కదా, పరిస్థితులకు అనుకూలంగానే కదా ఈ నిర్ణయము నేను తీసుకున్నానని, కానీ ఆ భయమే మనల్ని పాపానికి దారికి తీసుకొని వెళ్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితాల్లో ఎలాంటి భయాలు మనము కుటుంబాలలో ఉన్నా, ఎలాంటి ఒత్తిళ్లలో మనము జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు చెప్తేనే కానీ మనం నిర్ణయాలు తీసుకోకూడదు, మనం ప్రార్థిస్తేనే కానీ మనము నిర్ణయాలు మనము తీసుకోకూడదు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ భార్యాభర్తలు విడిపోతూ డివోర్స్ కేసులు ఫైల్ చేస్తూ ఎంతో బాధతో ఎంతో భయంతో జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తారు, కానీ మీరు ఏ భయాలతోనైతే నిర్ణయాలు తీసుకున్నారు, ఏ భయముతోనైతే మీరు నిర్ణయం తీసుకోబోతున్నారు, మీరు ఒక్కసారి ఆగండి, ఒక్కసారి మీరు ఆలోచించండి ఎలాంటి నిర్ణయాన్ని మనము తీసుకుంటున్నాం. దేవుడిని నమ్ముతున్నామా? దేవుడి యందు విశ్వాసంగా మనము జీవిస్తున్నామా? ఆయన యందు నమ్మకంగా విధేయులుగా జీవించి ఆయన మీద మనం సంపూర్ణంగా ఆధారపడుతున్నామా అనేది ఆలోచించాలి. కానాను దేశం వరకు తీసుకొచ్చిన దేవుడు కరువులో ఆదుకోలేడా? అబ్రహాం గారి జీవితంలో కరువు అనేది భూమి మీద కాదు, కరువు అనేది ఆయన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేసి వారు దేవుడు వారిని ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నారో లేదో అనేది కూడా వారు కనుక్కోకుండా భయంలో ఉన్న పరిస్థితుల్లో వారు ఐగుప్తు దేశానికి బయలుదేరిపోయి ఆ భయం అనే పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో అబ్రహాము గారు ఐగుప్తు దేశానికి బయలుదేరిపోయారు. ఐగుప్తు దేశమునగా లోకానికి చిన్న అబ్రహాం గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, అబ్రహాం గారు ఒత్తిడిలో ఉన్నారు, కానీ నా దేవుడు ఎలాంటి నిస్సహాయ స్థితిలో లేడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. మనం నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, మన పరిస్థితులు మన అధికంలో లేకపోవచ్చు, మన పరిస్థితులు చేయి జారిపోయి ఉండొచ్చు, కానీ
నిస్సహాయ స్థితిలో నువ్వు నేను ఉండొచ్చు, కానీ నీ నా దేవుడు లేడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కరువులో, ఆ ఆకలిలో, ఆ శ్రమలలో దేవుడు సహాయము చేసేవారు. కానీ అబ్రహాము గారు లోకానికి చిన్నమైన ఐగుప్తు వైపు చూశారు. ఆరాధన చేస్తూ బలిపీఠాలు కడుతున్న అబ్రహాం గారు లోకం వైపు చూశారు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా మనం లోకం వైపే చూస్తున్నామా? మన కష్టాలకి శ్రమలకి జవాబు కోసం లోకం వైపే చూస్తున్నామా? మన జీవితాల్లో, మన వైవాహిక జీవితాల్లో ఉన్న కష్టాలకి కోటు వైపు చూసుకుంటూ మనం నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఆ వైవాహిక జీవితంలో వచ్చిన భేద అభిప్రాయాల్లో కోర్టులోనే కరెక్ట్గా తేరుతాయి, పోలీస్ స్టేషన్లలోనే సరిగ్గా తేరుతాయి. మన కుటుంబంలో ఉన్న సమస్యలకి, తోబుట్టుల మధ్య ఉన్న సమస్యలకి, అతి ముఖ్యంగా బాధాకరం మన సంఘంలో ఉన్న సమస్యలకి కోర్టులోకి వెళ్తేనే నాకు సరైన జవాబు దొరుకుతుంది అని చెప్పి లోకం వైపు మనము చూస్తున్నాం. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వారు మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఆ భయంలో మీరు ఇష్టానుసారమైన నిర్ణయాలు, ఇష్టానుసారమైన అడుగులు మీరు వేస్తుంటే అది పాపానికి మిమ్మల్ని దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటకి రావాలి అనగా విశ్వాసంతోనే జీవించాలి, విశ్వాసంతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి భయము జీవితాల్లో వచ్చినా, ఎలాంటి ఒత్తిళ్లు నీ నా జీవితాల్లో వచ్చినా అవిటిని అధిగమించాలి అనగా ఉన్న పాటున, ఉన్న చోటున. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకుంటే, ఈ రోజు కానీ దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, తమ్ముడు చెల్లెమ్మ సంతోషంలో కరువు వచ్చేసిందా, ఐక్యతలో కరువు వచ్చేసిందా, ప్రేమలో కరువు వచ్చిందా, మన కుటుంబాలలో, మన వైవాహిక జీవితంలో అలాంటి కరువు లాంటి సమస్యలు, కరువు లాంటి పరిస్థితులు, ప్రేమలో, శాంతిలో, సమాధానంలో, సంతోషంలో, ఐక్యత కరువు వచ్చినప్పటికీ, నువ్వు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు నిస్సహాయ స్థితిలో లేదు. ఆ కరువు పరిస్థితుల్లో దేవుడు నీ నా జీవితాల్లో సంతోషంతో నింపుతారు, ఐక్యతతో నింపుతారు, సమాధానంతో నింపుతారు. అలాంటి జీవితం మన జీవితాల్లో రావాలి. కరువు నుంచి నేను వైదొలగాలి, లోకం వైపు చూడకుండా దేవుడు వైపు నేను చూడాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరొకటి. వచ్చే వారమంతా మనము భయపడుతున్నామా? మన జీవితాల్లో ఉన్న కరువు లాంటి కష్టాలు బట్టి అలాంటి వారు మీ ప్రార్థన అవసరతలు మాకు పంపియండి. ప్రతిరోజు మూడు పూటలు, అతి ముఖ్యంగా ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు మీ కొరకు మేము చేస్తున్నాం. దేవుడు తప్పనిసరిగా యేసు అనుచరులుగా మేము చేస్తున్నప్పుడు మా ప్రార్థనని ఆలకిస్తున్నారు. మీరు కూడా మీ ప్రార్థన అవసరతలు పంపియండి. మనమందరము కలిసి ఏక మనసు, ఏక ఆత్మ, ఏక స్వరముతో ప్రార్థనలు చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తారు. అదేవిధంగా యేసు అనుచరులు, మిషనరీ సంస్థ, మీ సంస్థ, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుని కృపను బట్టి, మీ చాలా మంది ప్రార్థనలు, సహాయ సహకారాలు బట్టి ఈ మినిస్ట్రీ ఇన్ని సంవత్సరాలకు ఇంత బలంగా పరిచర్య చేయగలుగుతుంది. అలా సహాయం అందించిన వారికి వేలాది వందనాలు. ఇంకా మీరు ఈ మినిస్ట్రీకి సహాయం చేయాలి బ్రదర్, నేను చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుని రాజ్యం ఏర్పడాలి బ్రదర్ అని ప్రేరేపణ కలిగిన వారు, ఇంకా సహాయం చేయకుండా ఉన్నవారు, మేము ఎలాంటి పరిచర్య చేస్తున్నామో మాకు మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. దేవుని చిత్తమైతే మాకు మీరు సహాయం చేసి మీ ప్రార్థనల ద్వారా, మీ సహాయం ద్వారా మమ్మల్ని బలపరచండి. మనమందరం పరలోక రాజ్యంలో మనమందరము కలుసుకోవాలి. ఆ ఏర్పాటు కోసం మనమందరము కలిసి పనిచేస్తాం. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమెన్.